బహుశా మన మమ్మీ పెద్ద మెజిషియన్ నీకు తెలుసా? అవునక్క, మన మమ్మీ మన డాడీ లాగా మారిపోయింది. మన డాడీ మన మమ్మీ లాగా మారిపోయాడు. ఎలాక్క? ఎలా అని అంటున్నావేంటే, మన డాడీ నెల రోజుల నుంచి వంటింట్లోనే ఉంటున్నారుగా. అబ్బా, ఏం మనుషులో ఏంటో, అదేమైనా వైరస్కి మందా? ఏంటది, ఆడమగా తేడా లేకుండా మరీ అంతలాగి పడాలా? చిచ్చి, 45 రోజుల ప్రయత్నం ఒక్క బలహీనత వల్ల నాశనమైంది. సాయం చేసిన వాళ్ళు సిగ్గుపడేలా, సాయం కోసం ఎదురు చూసే వాళ్ళు భయపడేలా చేశారుగా. ఇంకా మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. చెప్పు డాడీ. అమ్మూ, ఏం చేస్తున్నావే? ఏముంది, జీవితానికి బతుకు బాటలు వేసుకుంటున్నా. బ్రతుకు బాటలా? అర్థం కాల. ఇందులో అర్థం కావడానికి ఏముంది, లాక్డౌన్ ఎక్స్టెండ్ అయ్యింది, నువ్వు వచ్చే ముచ్చట కనుచూపు మేరలో కనిపించడం లేదు. అందుకే యూట్యూబ్ చూసి వంట నేర్చుకుంటున్నా. అబ్బా, అంటే ఈ స్టవ్ వెలిగించడం, వేడి నీళ్ళు కాయడం ఇయ్యా? డాడీ, ఇప్పుడు నేను కామెడీ అమ్మని కాదు, కాళికా అమ్మని. నువ్వు యూట్యూబ్ చూసి వంట చేస్తే అవి తిని మేము హాస్పిటల్ పోలవ్వాలా? ఇంతకీ ఏం వండుతున్నావే? ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ. చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీయా? ఇలాంటప్పుడు ఒక్క బాటిల్ ఉంటే. ప్లీజ్ వద్దు డాడీ, వద్దు. దేశ ఆర్థిక వ్యవస్థను మోసేందుకు నువ్వు తాగి తూలనవసరం లేదు. మంచో చెడు కొన్ని వ్యసనాలకు దూరం అయ్యారు, అలానే ఉండండి. అమ్మో. ఏంటి, కాదు కూడదు అని తాగి ఇంటికి వస్తే తలుపు తెస్తావా? తాతకి చెప్పి నీ తోలు తీస్తా. యో శంగల్ రాజా, మొదట్లో నేను కూడా నడుచుకొని పోతా అంటే వాకింగ్. ఈ మధ్య యాక్టివ్లో పోయినప్పుడు నుంచినే అలసట రావడంలే, పైగా టైం కూడా సేవ్ అవుతుంది. సరే సరే. అమ్మా అమ్మా, అబ్బా, యాడికిరా? రాత్రి నుంచి కడుపు నొస్తుంది, హాస్పిటల్ పోతానా. అవునా, నిన్నంతా ఏం తిన్నావు? నిన్న శనివారం కదా, ఒక్క పొద్దున్నా. అయితే నిన్నంతా ఏం తినలేదా? తిన్నా అన్నా. తిన్నావా? ఏం తిన్నావు? 6 ఇడ్లీలో 12 మసాలా దోశలు, 6 పూరీలు, ఆపిల్ కాయలు 5, సపోట కాయలు 12, మామిడికాయలు 5, అవి మాత్రమే తిన్నా. అన్న మసాలా తినలా. నాని మామయ్య ఏం చేస్తున్నాడో ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. హాయ్ తన్వి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, కానీ నిన్ను ఒకటి అడగనా? అడుగు తల్లి. మామయ్య, నిన్ను ఒక 10 డేస్ క్వారంటైన్లో ఉంచితే నీతో పాటు ఏం తీసుకెళ్తావు? నేను 10 కేజీస్ డంబుల్స్ తీసుకెళ్తా తన్వి. ఫిట్నెస్ గుడ్ మామయ్య. ఒకవేళ నీకు అలాంటి సిచ్యువేషనే వస్తే నువ్వేం తీసుకెళ్తావు తన్వి? నేను కూడా 10 కేజీస్. నువ్వు కూడా డంబుల్స్ తీసుకెళ్తావా? కాదు, 10 కేజీస్. 10 కేజీస్ కొత్త బుక్స్ కొనుక్కెళ్తావా? లేదు, 10 కేజీస్. ఆఫర్లో 10 కేజీస్ కొత్త బట్టలు తీసుకెళ్తావా? బా, నేను చెప్పేది విను మామయ్య. సరే చెప్పు. నేను 10 కేజీస్ లడ్డు, 10 కేజీస్ బూందీ, 10 కేజీస్ చిప్స్ ప్యాకెట్స్, 10 కేజీస్ చాక్లెట్స్ తీసుకెళ్తాను మామయ్య. ఏంది, మీ ప్రిన్సిపల్ ఫోన్ చేస్తాడు? అయినా ఈ టైంలో ఎందుకు ఇచ్చాడబ్బా? ఏమో, నాకు మీ ప్రిన్సిపల్ అంటే భయం. ఎప్పుడు అని పెట్టుకొని ఉంటాడు ముఖము. నేను మాట్లాడను. ఎందుకు డాడీ, మా ప్రిన్సిపల్ అంటే అంత భయము? నేనే ధైర్యంగా మాట్లాడతా. ధైర్యంగా మాట్లాడతావా? ఇంత ధైర్యము దీనికి ఎక్కడదబ్బా? సర్లే గాని, ఇంతకీ ఏం మాట్లాడతావే? ఏముంది డాడీ, పొద్దునేమో గుడ్ మార్నింగ్ చెప్తా, మధ్యాహ్నం ఏమో గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తా, సాయంత్రం ఏమో గుడ్ ఈవినింగ్ చెప్తా. ఏంటి టీచర్, పొద్దు పొద్దున్న మా ఇంటికి వచ్చారు. నువ్వు ముందు ఫ్రెష్ అయ్యారా, అప్పుడు చెప్తాను. అబ్బా చెప్పండి టీచర్. ఏం
ఏంటి టీచర్ అలా కోపంగా చూస్తున్నారు? అర్థమైంది, బుక్సేగా. టీచర్ నాకు ఒక డౌట్. ఏంటి? మీరు తిన్నారా టీచర్? ఎలా తప్పించుకోవాలి? హలో, ఫేస్ చేద్దాం, మీద ఒక ఛాన్స్ వస్తుంది. అవునా? ఏ క్వశ్చన్? ఏడాదిలో మొత్తం ఎన్ని రాత్రులు ఉంటాయా? అది 10. 10 అలారా? 9 నవరాత్రులు, 1 శివరాత్రి, మొత్తం కలిపి 10 కదా టీచర్. నేను మీ జిఎస్టీ గుళ్ళు. నేను మీ ప్రజ్ఞాని. నేను మీ హేమంతిని. నేను మీ ఫన్ బకెట్ జూనియర్స్ ఇక్ష్వత్ని. నేను మీ అమ్ముని. మా జోక్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా జోక్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మా విడ్జెస్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మా జోక్స్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. Thank you.